బయటికి జరిగింది వాళ్ళు వచ్చి వాళ్ళంతట వాళ్ళే పోలీస్ కమిషనర్ చెప్పారు కదా మొదటి రోజు మాకు ఉపందించింది మాకు చెప్పిందే ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొదటి రోజు స్టీఫెన్ రవీంద్ర గారు చెప్పారు కదా ఇంకా మీకు అనుమానాలు ఎందుకు వస్తున్నాయి ఇంకా ఈ లిక్కర్ స్కామ్ కి దీనికి ఏమన్నా చెల్లుబు చెల్లరేదా ఏంటి లిక్కర్ స్కామ్ అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అది ఏంటి స్కామ్ అసలు అక్కడ ఏదో జరిగింది కదా ఆ మధ్య గొడవలు జరిగింది అనేది ఎవడో బీజేపీ వాడు చెప్పింది తప్ప ఏం జరిగింది ఎమ్మెల్సీ అదే చెప్తున్నా జరిగింది అనేది బీజేపీ వాడు ఎవడో చెప్తున్నాడు ఏం జరిగింది అంటే ఎవడికి తెలియదు అదిగో పులి అంటే ఇదిగో తోక తప్ప ఏం జరిగిందో ఎవడికి తెలియదు ఏం అర్థం కాదు కానీ నోటికి వచ్చినట్టు తెల్లారి నుంచి వార్తలు ఈ వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇన్వాల్వ్ ఫలానా వాళ్ళు ఇక్కడ ఫలానా వాళ్ళు అక్కడ నేనేమంటున్నా ఒక్కటి ఒక్క ప్రశ్న అడుగుతాను ఎమ్మెల్సీ కవిత గారు గాయగాడ్రు కూడా ఒక్క ప్రశ్న అడుగుతాను వెంకటకృష్ణ గారు ఒక్క ప్రశ్న అడుగుతాను నేను ఈ దేశంలో మీడియాకి వెన్నుముక చచ్చింది అని ఎందుకు అంటున్నానంటే ఈ దేశంలో మీడియా మోడియాగా మారింది ఎందుకు అంటున్నా అంటే ప్రతిపక్షాల మీద ఆరోపణలు వస్తేనేమో ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు ఇంత దానికి ఇంత రాసి ఓహో పైశాచికానందం అదే మోడీ గారిని పట్టుకొని డైరెక్ట్గా అదానీకి ఈయన 6,000 కోట్ల ప్రాజెక్టు శ్రీలంకలో మా అధ్యక్షుడి మీద ఒత్తిడి తెచ్చి ఇప్పించాడు అని అక్కడి ఎనర్జీ విభాగం అధిపతి పార్లమెంటు ముందు చెప్తే ఈరోజు వరకు మోడీ గారి మీద ఒక వార్త ఒక లైన్ ఒక్క పత్రికలో కనీసం ఏం జరిగిందని కానీ ఏం జరుగుతోందని కానీ ఒక దేశ ప్రధానమంత్రి మీద ఇంత సీరియస్ ఆరోపణ వస్తే అడిగిన ఒక్క పత్రిక ఈ దేశంలో ఉందా ఏం అర్థం చేసుకోవాలి మేము దీన్ని లేకపోవచ్చు నేను మీరు అన్న దాంట్లో కొంత ఏమర్థం చేసుకోవాలి మీడియా గొప్పతనం గురించి మళ్ళీ నేను అంటేనే మీరేమంటారు మీరు అందరూ కూడా మీడియా బంధనం చేస్తారు అంటారు నేను యాజ్ ఎ ఫ్రెండ్ యాజ్ ఎ మీతో ఉన్న చనువుతో మీరు అన్న దాంట్లో వ్యాలిడ్ పాయింట్ లేకపోలేదు నేను దాన్ని ఒప్పుకుంటాను కానీ అది అనే నైతికత రాజకీయ పార్టీలకు ఉందా సరే మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారం మరి అందుకే మోడీ అండ్ బీజేపీ ఒక్కడన్నా మాట్లాడా బయటకు వచ్చి ఇలా తప్పులే ఈయనకు సంబంధం లేదు మోడీ బయటకు వచ్చాడా బీజేపీ ఎవడెవడన్నా బయటకు వచ్చాడా చెప్పాడా ఇది ఆయనకు సంబంధం లేదు మా మోడీ గారు ఆయన విశ్వగురు ఆయన సన్యాసి ఆయనకి ఏం సంబంధం ఉంటుంది అదానీ గారి ప్రపంచంలో 2వ అతిపెద్ద కుబేరుడు గాడంలో మోడీ గారి పాత్ర లేదు ఆయనకు సంబంధం లేదు ఒక్కరు చెప్పారా మోడీ గారు ఇట్లా బలవంతం చేయలేదు 100% సార్ ఒకటి మీడియాని ఎవరి స్థాయిలో వాళ్ళు భయపెట్టడమో మేనేజ్ చేయడమో అందరూ చేస్తున్నారు ఇంక్లూడింగ్ అందుకే నేనేమంటున్నా అంటే కొన్నేమో ఆరోపణలనేమో భూతద్దంలో పెట్టి అదేదో జరగిస్తారు మరి వాళ్ళ వాళ్ళ పాట పాడేటప్పుడు అదే చూపిస్తారు మీ పాట పాడేవాళ్ళు మీరు చూపిస్తారు మరి మీరేమో మోడీ గారి లైన్ తీసుకొని వాళ్ళు చెప్పింది ఏదో వేదం అన్నట్టు మేము మోడీ గారి లైన్ తీసుకున్నాం నేను చెప్పాను అడుగుతున్నారు కదా లిక్కర్ స్కామ్ కిక్కర్ స్కామ్ అని అడుగుతున్నారు కదా ప్రజల్లో ఉన్న చర్చ నేను అడుగుతాను మరి అదే అదాని గురించి మీకు చేతనైతే కిషన్ రెడ్డిని కూర్చోబెట్టి మోడీ గారి మీద వచ్చిన ఆరోపణల గురించి ఏం చెప్తావు కిషన్ అని అడుగుతారా డెఫినెట్ గా అడుగుతారు అడిగారా చాలా సార్లు అడిగారు ఆరోపణలు వచ్చిన రోజు మీకో విషయం చెప్పనా ఈ దేశంలో మీడియాకి ఆ తెగువ లేదు వెన్నుముక లేదు వదిలేదు అందరిని అనకండి మీరు లేదనే పాయింట్ సవాల్ చేస్తాను వెంకటకృష్ణ నేను సవాల్ చేస్తాను ఈ దేశంలో మీడియాకి వెన్నుముక లేదు చచ్చిపోయింది మీరు డైరెక్ట్ గా అడుగుతున్నా పిలవండి బీజేపీ నాయకులు పిలిచి నేను కూర్చున్నట్టు కూర్చోబెట్టి అడగండి ఒక కేంద్ర మంత్రిని కూర్చోబెట్టి అడగండి చూస్తా మీరు ఒక మీడియాని పెట్టుకున్నారు కాబట్టి వెన్నుముక లేకుండా ఉంటుందని మీరు అనుకుంటున్నారు దేశంలో మీడియా మొత్తం మోడీ గారి ఈ దేశంలో మీడియా దుస్థితి ఏంటో మీరు ఒక జర్నలిస్ట్ గా కనీసం ప్రైవేట్ సంభాషణలో ఆత్మ చంపుకోకుండా ఆలోచించండి ఇతరుల మీద విరుచుకుపడడానికి మేము ఎదురుగా దొరికాం కాబట్టి మాట్లాడతారు మాతో ధైర్యంగా మాట్లాడతారే ఇదే ధైర్యం అక్కడ ఎందుకు లేదు అంటున్నాను నేను అంతే మై సింపుల్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్ ఈ తెగువ ఈ ధైర్యం 8 ఏళ్లలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఎదుర్కోవాలని ఒక దద్దమ్మ ఆయన లీడరు ఆయన చెప్పే మన్ కీ బాత్ మనందరం వినాలా మేము ఆ విషయాలు చాలా సార్లు పోర్ట్ చేస్తాం ఒక్కసారి మన్ కీ బాత్ కాదు నేను అనేది ఏంటంటే ఇట్లాంటి అసమర్థ దివాలాకోర రాజకీయాలు చేసే భావదారిద్రపు పార్టీని తిరస్కరించమని డెఫినెట్గా మేము ప్రజలకు అప్పీల్ చేస్తాం ఏం చేశారండి మోడీ గారి అప్పీలు మేము క్యారీ చేస్తాం కదా ఈ దేశంలో మోడీ చేసింది ఏంటి 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం ప్రపంచ ఆహార సూచికల్లో 107వ స్థానం అతి ఎక్కువ పేదవాళ్ళు ఎక్కడున్నారు ప్రపంచంలో అంటే నైజీరియాను అధిగమించి ఈరోజు మనం 1st ర్యాంక్ వచ్చాం 62 రూపాయలు ఉన్నప్పుడు డాలర్కు విరుద్ధంగా రూపాయిని ఎన్ని మాటలున్నారండి 6 రాగం తీసి మన్మోహన్ సింగ్ అసమర్థుడు బంగ్లాదేశ్ కా రూపాయి అనే గిరత శ్రీలంక కా రూపాయి అనే గిరత పాకిస్తాన్ కా రూపాయి అనే గిరత భారత ఇప్పుడేమంటున్నారు 83 రూపాయలకు వచ్చిన తర్వాత నేనే రూపాయి పడిపోవట్లేదు డాలర్ స్ట్రాంగ్ అవుతుందంటే ఎట్లా ఉందంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి కొట్టాను అనుకోండి చంప మీద నుంచి
లేదా నేను కొట్టలేదండి మీ చెంపొచ్చి నా చేతికి దాగిందంటే ఎట్లా ఉంటుంది? దరిద్రంగా ఉండదు. సో ఇట్లాంటి దివాలాకోర రాజకీయాన్ని, భావదారిద్రాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షాలుగా మాకెంత ఉందో మీకంతే ఉందని గుర్తు. డెఫినెట్ గా ఉంది సార్, ఐ అడ్మిట్. మీడియా వస్తారు వస్తారు, వాళ్ళు కాకపోతే వాళ్ళకు ఉండే దీనివల్ల కొంత తప్పించుకుంటుండొచ్చు, లేకపోతే కొంత మొహం. ఐ హావ్ టు థ్యాంక్ యూ ఎందుకంటే జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా వాళ్ళు మేము బండి పోతే బండు, ఇంకోటి ఇల్లు పోతే ఇల్లు అంటే అడిగారు మీరు, అదొకటి మాత్రం ఒప్పుకోవాలి. చాలా చక్కగా ఆయన చెప్పాడు, అవునండి బండి పోతే ఇన్సూరెన్స్ ఉంటుంది కదా అన్నాడు. ఇన్సూరెన్స్ గిరించేదే ఉంది, అదే కాదు మీరు అన్నదానికి ఇంకో సమాధానం కూడా చెప్పదలుచుకున్నా నేను. ఒకవేళ మీడియాకి వెన్నుముక్క లేకపోతే 3 hours, 3.5 hours కేసీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లైవ్ ఇలా వెళ్తాయి, మోడీకి భయపడితే వెళ్ళవు. సో దట్ ఇస్ ఆల్సో, మీరు అది కూడా ఆలోచించాలి. మీడియాని మొత్తాన్ని ఒక ఘట్టం కట్టకండి. అది కేసీఆర్ గారికి దమ్ముంది కాబట్టి ఆయన మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు మీరు కొంతమంది ఇస్తున్నారు కొంతమంది ఇవ్వరు సార్, ఇబ్బంది వాళ్ళకి లేదు, అది ఒప్పుకుందాం. ఇబ్బంది వాళ్ళకి లేదు, రైట్ ఓకే, అది అక్కడ ఆపేద్దాం. భారత రాష్ట్ర సమితి అది ఇప్పుడు ఏమంటున్నా అది విల్ సేవ్ దట్ ఫర్ అనదర్ డే. మా పార్టీకి గుర్తింపు రానివ్వండి, మేము ఎలక్షన్ కమిషన్కి మరి ఇంటర్వ్యూలో బ్రీఫ్గా అసలు టేక్ ఆఫ్ ఎప్పుడు. మా రిక్వెస్ట్ తెలంగాణ ప్రజలతో కూడా ఏంటంటే, సిద్దిపేట ఉప ఎన్నికతో నాడు పంచాయతీ ఎన్నికలతో, సిద్దిపేట ఉప ఎన్నికతో నాడు టీఆర్ఎస్కి బీజం పడింది, ఈరోజు తెలంగాణ వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ ప్రజల దయ ఉంటే, మునుగోడు ప్రజల దయ ఉంటే, దిస్ విల్ బీ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ భారత రాష్ట్ర సమితి. ఎందుకంటే ఈ ఎన్నిక భారతీయ జనతా పార్టీ ఎన్ని కుయుక్తులు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా దాన్ని తిప్పికొట్టి కేసీఆర్ వెంబడి తెలంగాణ ప్రజలుండి భారత రాష్ట్ర సమితికి ఒక ముందడుగు మంచి గట్టి అడుగు పడినట్టు అవుతుంది, మంచి పునాది పడ్డట్టు అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఐఎమ్ హోప్ఫుల్ దట్ మునుగోడు. సో మునుగోడు రిజల్ట్ మీకు ఇంకొంత బూస్ట్ ఇచ్చే అవకాశం డెఫినెట్గా ఇస్తుంది బీఆర్ఎస్కి. అండ్ వన్ మోర్ క్వశ్చన్, వెన్ యూ ఆర్ బికమింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ? ఎందుకంటే ఇది మళ్ళీ మొదలైంది. కాదు బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ అనేది మొదలవగానే ఈ చర్చ కూడా సైమల్టేనియస్గా వచ్చేసింది. ఎలా కేసీఆర్ గారు ఇక నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అవుతారు, ప్రైమ్ మినిస్టర్ అవుతారు లేదు కానీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్. సో దానికంటే ముందు ఎలక్షన్ వస్తాయి కదా తెలంగాణ స్టేట్కి, కాబట్టి కేటీఆర్ గారిని సీఎంగా సీఎం క్యాండిడేట్గా పెట్టి ముందుకెళ్తారు అనేది. నేను మీకు సిన్సియర్గా చెప్తున్నాను, ఇంకా నాకు ఆత్మసాక్షిగా చెప్తున్నాను, నేను ఏనాడు మంత్రి అవుతానని కూడా కలలో కూడా అనుకోలేదు. నేను మంత్రిగా ఇప్పుడు 8.5 ఏళ్ళుగా ఉన్నాను. నా స్థాయికి, నా పరిధికి ఇదే చాలా పెద్ద పదవి. నేను ఇంతకంటే పెద్ద పదవి కోరుకోవట్లేదు, నేను సిన్సియర్గా చెప్తున్నాను. ఒకటి, రెండోది, పెద్ద పదవి నా స్థాయికి, నా స్థాయికి సేవ చేయడానికి, నాకుండే టాలెంట్కి, నాకుండే ఎబిలిటీస్కి. సో టాలెంటెడ్ అండి, వదిలేండి. నేను ఏమన్నా వెంకటకృష్ణ గారు, నా స్థాయికి నా పరిమితులు తెలుసు కాబట్టి, నాకు తెలుసు కాబట్టి, నా పరిధికి ఇదే పెద్ద పదవి. ఇంతకంటే పెద్దది ఏదో కావాలని అత్యాశ కానీ దురాశ కానీ నాకు లేదు. నెంబర్ 2 ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, 2010 నుంచి 2014 దాకా నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ రాజకీయాలు మొత్తం ప్రభావితం చేయగలరు. అట్లాంటప్పుడు కేసీఆర్ గారు మాత్రం ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ జాతీయ రాజకీయాలు ఎందుకు ప్రభావితం చేయకూడదు? ఎవరన్నా చేయకూడదని అందుకే 2023లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. శాసనసభ ఎన్నికల తర్వాత కూడా ప్రజల ఆశీర్వాదంతో ఆ ముఖ్యమంత్రి పదవిలో ఉంటూనే జాతీయ రాజకీయాల్లో తప్పకుండా అడుగు పెడతారు. జాతీయ రాజకీయాల్లో కూడా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ఆనాడు మోడీ గారు ఎట్లా అయితే 10 నుంచి 14 వరకు ప్రభావితం చేసి ఒక శక్తిగా ఎదిగారు, కేసీఆర్ గారు కూడా అదే పనిచేస్తారు. నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఇప్పుడు తెలుగు సినిమాలు దుమ్ము దులుపుతున్నాయి దేశంలో. పుష్ప, RRR, బాహుబలి.